చంద్రబాబు నాయుడు గారు అని విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలా, ఒక పద్ధతి ప్రకారం మీరు వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా, ఎవరికి చెప్పకుండా నేను అనుకున్న పాఠశాలకు వెళ్తాం జరిగింది. ఈరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గంకి వచ్చాను, ఫలానా పాఠశాలలోకి వెళ్తున్నాను అని చెప్తాం జరిగింది. అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు అన్ని ఫీజు పెంచడం సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు, జరిగింది. సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఈయో గారిని కలిసినప్పుడు చెప్పాను, మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి, ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నా అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్గా నియమిస్తాం, చాలా చాలా బాధాకరం. తొందరలోనే అన్ని మేము రివ్యూ చేస్తాం, తప్పనిసరిగా ఏమన్నా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. బాస్, నేను రెడ్ బుక్లో ఏం రాశాను, ఏం చెప్పాను, నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. అంతేగాని మీరు చూస్తే ఇప్పుడు చాలా దాదాపు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లో తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక 1-2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారండి? విచిత్రమైన తెలుసా, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేపించుకున్నాడు, 2, అదొకటి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట, 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేనే ఆశ్చర్యపోయా. టీటీడీ నిబంధనల్లో 250 కోట్ల కన్నా టర్న్ ఓవర్ ఎక్కువ ఉన్న కంపెనీకే కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఉంది. ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది 150 కోట్లు తగ్గించారని సూటిగా నేను ఆయన ప్రశ్నిస్తున్నా. రెండో విషయం, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి, లడ్డు క్వాలిటీ బాగుంది, అన్నదానం చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళు చెప్పారు నాకు. కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులకు ఫోన్ చేసి ఇది అవునా కాదో తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. 100% అమ్మా, ఆల్రెడీ అమలు చేస్తున్నాం కదా స్వామి. అవును స్వామి, 8 రోజులు అయింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. అవును జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అమ్మా, ఇన్నమ్మా చూపించు, ఐమ్ రెడీ, ఛాలెంజ్ యాక్సెప్టెడ్, ఐమ్ రెడీ అమ్మా చూపించు. బ్రదర్, జగన్ లాగా నేను పార్పే వ్యక్తిని కాదు, జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తిని కాదు. నేను చూడు చెప్తున్నా, మూసేసిన అన్న క్యాంటీన్ మేము తిరిగి ప్రారంభించాం, 1. 2, మెగా డిఎస్సి ఇస్తానని ఇచ్చాం. 3, 1000 రూపాయలు పెన్షన్ స్వామి, 100 రోజులు పెంచాం. జగన్ 8 సంవత్సరాలు తీసుకున్నాడు, 5 సంవత్సరాలు తీసుకున్నాడు. 2, ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు చూస్తే 3 సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన. మాకు చిత్తశుద్ధి ఉంది, ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ గ్యాస్, ఉచిత గ్యాస్ విధానం, గ్యాస్ సిలిండర్లు మేము ఇస్తాం, ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం.